తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకేమైనా గుర్తింపు కానీ అట్లాంటిది ఏమైనా లభించిందా? అంటే ఫీల్డ్ పరంగా కష్టాలు అంటే ఫీల్డ్ పరంగా దేవుడి దగ్గర వర్క్ లేదు అని నేను ఎప్పుడు కష్టాలు పడలేదు. సరే దేవుడి దగ్గర వర్క్లు రెగ్యులర్గా ఉన్నాయి, కాకపోతే ఎకనామికల్ టెన్షన్స్ కానీ ఇవన్నీ పాడిన వాళ్ళకి వచ్చినాయి, సింగర్లకు జాబులు వచ్చినాయి, ఉద్యోగాలు ఇచ్చారు కదా. అంటే ఉద్యోగం మీరు మీకు వచ్చిందా, మీరు తీసుకోలేరా, లేకపోతే మీకు రాలేదా? ఏదో సార్ సార్ అనిపించుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇట్లా చూపిస్తారు కదా జనరల్గా. మీరు ఇన్ని చేసినా కానీ విషయం ఏంటంటే ఇప్పుడు మీ బడ్జెట్ ఏ రకంగా ఉందో ఆ రకంగానే ప్లాన్ చేసుకుంటా. ఒకటి అంటే మనకు మిగిలేది విషయం పక్కన పెడితే అనుకూలంగా ఉంటుంది, మన బడ్జెట్లో ఏ బడ్జెట్లైనా చేసుకోవచ్చు అనే పేరే ఉంది మార్కెట్లో. ఏ పని చేయకుండా ఉట్టుకుంటే ఖర్చు ఎక్కువైతుంది, ఏదో పని ముందర పెట్టుకొని చేసుకుంటే పని పట్టుకుంటుంది కదా చేతిలో. స్టార్ట్ చేసే ముందు అంటే దానికి సంబంధించిన ఏమైనా సౌండ్ ఇంజనీర్గా ఏమైనా ఎవరి దగ్గర ట్రైనింగ్ కానీ అట్లా ఏమైనా తీసుకున్నారా? ఊళ్ళో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి తప్ప మళ్ళీ ఊర్లో పోయి వెళ్ళి ఉండడాని కోసం ఇక్కడ ఏదో పొలిన్ రావడదు. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఎట్లుంటారు అంటారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు